అన్ని లెక్కేసుకుంటే 31,177 మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే. పాడేరు రకరకాల ప్రాంతాల్లో ఒంటరి మహిళల్ని మభ్యపెట్టి గిరిజన ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ట్రాఫికింగ్ హైయెస్ట్ అని 2వ స్థానంలో ఉంది 1 సంవత్సరం క్రితం. ఇది ఢిల్లీ జాతీయ నిఘా విభాగానికి చెందిన పోలీస్ అధికారి నాకు స్వయంగా చెప్పిన మాట 2 సంవత్సరాల క్రితం. నేను నమ్మలా అంత ఉంటుందా అని. తర్వాత ఇప్పుడు ఎన్సీబీ ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ తీస్తే అది నిజమని తెలుస్తూ ఉంది. అందుకనే మన అమిత్ షా గారు అలా మాట్లాడారు. సో వీళ్ళందరూ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు? గంజాయి మత్తులో. నిన్న వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రవాడు కూడా కాల్ చేయడానికి కారణం ఏంటి? ఎంపీ కొడుకుని భార్యని గంజాయి మత్తులో తాగి వాళ్ళని బెదిరించడం ఏంటి? సాక్షాత్ డీజీపీ గారు కూడా ఏమీ లేదు, క్రైమ్ లేదని మాట్లాడితే ఈ రాష్ట్రాన్ని రక్షించే కొత్త వాళ్ళు కూడా మీరు కూడా మద్దతు, మీరు కూడా క్రిమినల్స్కి ఒత్తాసు పలిగితే మేమందరం ఏమైపోవాలి సార్? సగటు ప్రజలు మీరు ఏమైపోవాలి? డీజీపీ గారు చెప్తున్నాను,